కాలిఫోర్నియా బే ఏరియాలో శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వెంకట శాస్త్రి గారి ఆధ్వర్యంలో సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. వేలాది మంది భక్తులు హాజరైన ఈ కార్యక్రమంలో 3 విడతలో 500 మంది దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. దేవస్థాన అధ్యక్షులు మాట్లాడుతూ కార్తీక పూర్ణిమను శాస్త్రోక్తంగా జరిపామని తెలిపారు. ప్రతి ఒక్కరూ బే ఏరియాకు వచ్చి సత్యనారాయణ స్వామి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరారు. కింది నుంచి పైకి చూసుకుంటూ వెళ్ళాలి, పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా అలా చూసుకుంటూ వెళ్ళాలి. ముందు పాదాలు, తర్వాత మోకాలు, తర్వాత హృదయం, వక్షస్థలం, తర్వాత ముఖం, ఈ విధంగా శంకు చక్రాలు ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. అంతే తప్ప పై నుంచి కింది చూడకూడదు. స్వామిని చూసేయడం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అది ఏ ఆలయానికి వెళ్ళినా సరే, ఏ క్షేత్రానికి వెళ్ళినా సరే, అది ఏ అమ్మవారైనా స్వామివారైనా పాదాలు చేయడం. అదే మనుషుల్ని మీద వారనుకోండి, అక్కడ మాత్రం పైనే చూడాలి. అక్కడికి వెళ్ళి వెంకటశాస్త్రి కింద ఉన్నారు కానీ మాట్లాడితే, కింద చూస్తూ మాట్లాడితే వాడు ఒక్క స్వామిని దర్శించినప్పుడు మాత్రమే కింద నుంచి పైకి చూసుకుంటూ వెళ్ళాలి. విష్ణుమూర్తికి 2 రూపాలండి, ఒకటి స్థిరం, 2 చరణం. ఈయన చరతత్వం, ఎందుకంటే ప్రతింటికి వస్తున్నారు కూడా చరతత్వం. మరి స్థిరతత్వం కూడా ఉన్నదిగా. ఈ స్థిరతత్వం పొంది 7 కొండలెక్కి కూర్చున్నాడు ఎవరైనా వెంకటేశ్వర స్థలము వెంకటనాయక గుర్తుపెట్టుకోండి. వే అంటే పాపములు, కటహ అంటే తుంచువాడు, వెంకటహ అంటే పాపములు తుంచువాడు అని చెప్పేసి వెంకటనే ప్రతివాడిని పెళ్లి చేసుకున్నాడు అంటే ఆ స్త్రీ పాప నిష్కృతి అని అనుకోకండి. ఆ నామం మాత్రమే పాప నిష్కృతి. కాబట్టి ఆ వెంకటేశ్వరుడు అంటే పాప నిష్కృతి, పాపములను క్షాళన చేయడానికి వచ్చినవాడు కలవు వెంకటనాయక. అలాగే కలవు సత్యవ్రత రేపి సనాతన. ఏడు స్వరములే తనకు ఏడు కొండలు, ఏమి చెప్పదనే ఎంత భాగ్యమో మనకు, ఏమి చెప్పదనే ఎంత భాగ్యమో మనకు, 10 విధములు సీగని రూపము తొలి మరి చూపులు మరి మరి చూపచు. ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినా ఏ ఒక్కరైనా సరే ఒక్కసారి దర్శనమైతే సరిపోతుందనుకుంటాడా? ఏమాత్రం సమయం చిక్కినా దక్కినా 2వసారి దర్శనం చేసుకుందాం అనుకుంటాడు మోనసరాయి. ఎందుకంటే ఒకసారి వెళ్ళి వచ్చేస్తే ఇన్ని ఛార్జీలు ఖర్చు పెట్టుకొని ఇంత సమయం వెచ్చిస్తే ఒక్క దర్శనంతో తృప్తి పడదు మనసు. 2వసారి కూడా వీలైతే దర్శనం చేసుకుందాం అనిపిస్తూ ఉంటుంది మనసు, ఊటట్టు ఊగుతూ ఉంటుంది. ఆయన యొక్క తత్వం ఏంటిదా? తొలి మళ్ళీ చూపులు మరి మళ్ళీ చూపుచ్చు, మళ్ళీ చూద్దాం అనిపించేది ఉండవు. పుంసాంగ శ్లోకాయ మంగళం అన్నారు కదా ఆయన, పుంసాంగమాన రూపాయ పురుషుల చేతనే మోయకూడదటువంటి స్వరూపమైనది. అందులో కలిగి అవతారమైంది శ్రీగది రూపము తొలి మలి చూపులు మరి మరి చూపుచు. ఆ కలి నాశనకమ్మన నామం. కలి అంటే పాపము అని అర్థం గుర్తుపెట్టుకోండి, కలి అంటే పాపము. ఆ కలి నాశనకమ్మని నామము అంటే స్వామి వారి యొక్క నామం ఎలాంటిది అంటే ఆ పాప నాశనం అన్నమాట. ఆ పాప నాశనం ఆ కమ్మని నామం, విష్ణుమూర్తి యొక్క నామం, వెంకటేశ్వర నామం. స్వస్తి ప్రదాభ్య పరిపాయంతోకాలేవృవీ అక్షతలు తీసుకోండి. ఈ కార్తీక మాసం అత్యద్భుతంగా అతి విశేషంగా ఆనందంగా ఈ సత్యనారాయణ స్వామి సన్నిధానంలో చాలా అద్భుతంగా శాస్త్రి గారి వెంకట శాస్త్రి గారి ఆధ్వర్యంలో బహు ఆనందంగా జరుగుతోంది. ఇక్కడ
ఇవాళ కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం కాబట్టి భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. ఇవాళ పొద్దున్నీ 3 విడతల్లో దాదాపు 500 మంది దంపతులు సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. అలాగే కళ్యాణములు ఇతర పూజలు విశేషంగా విపరీతంగా జరగడంతో ఇవాళ వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి చాలా అత్యద్భుతంగా ఆనందంగా వాళ్ళకి కావలసిన కోరికలన్నీ తీర్చుకుంటున్నారు. భగవానుడు ఇవాళ అత్యద్భుతమైనటువంటి రూపంలో ఇటు సత్యనారాయణ స్వామిగా అటు మహేశ్వరుడిగా మనకి దర్శనమిస్తూ రుద్రాభిషేకం, సత్యనారాయణ స్వామి కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఇతర పూజలతో ఇవాళ ఆలయం కలకళలాడమే కాకుండా వెలిగిపోతూ ఉన్నది. భక్తుల వల్ల, వాళ్ళ శ్రద్ధాభక్తుల వల్ల ఎంతో ఆనందంగా ఈ సమయం తయారైంది. దీనికి అందరికీ శుభాభినందనలు. నమస్కారం అండి, నా పేరు తాడేపల్లి పద్మనాభం. ఈ సత్యనారాయణ స్వామి దేవస్థానానికి ఈ సంవత్సరం అధ్యక్షులుగా ఉన్నాను. ఈ సంవత్సరం విశేషంగా కార్తీక పూర్ణిమ సోమవారం రావటం వలన మాకు భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. 3 బ్యాచ్లు సత్యనారాయణ స్వామి వ్రతం చేశాం. ఒక్కొక్క బ్యాచ్లను కనీసం 116 మంది పైన కూర్చున్నారు. ఇవి కాకుండా కొంతమంది ఇంకా రాబోయే ఏకాదశికి, శనివారాలకు కూడా ఇంకా వ్రతాలు పెట్టాము విశేషంగా. ఇవి కాకుండా ఇవాళ సోమవారం, సో రుద్రాభిషేకం కూడా విశేషంగా ప్రతి సోమవారం జరుగుతూ ఉంటుంది. ఈ దేవస్థానము ప్రతి సంవత్సరము ఇంతింతే విలు అలా వామనాథంలాగా పెరుగుతూనే ఉంది. ఇవన్నీ కారణం భక్తులు, ఇక్కడ శాస్త్రీయపూర్వకంగా జరిగే పూజలు, వెంకటశాస్త్రి గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ మీరు ఎప్పుడైనా ఇటు బే ఏరియాకి వచ్చారంటే, శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాకి, తప్పకుండా శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంకి రండి, స్వామివారి దర్శనం తీసుకోండి. ఇక్కడ ఇంకో విశేషము, ఎప్పుడు భక్తులు వచ్చినా సరే, ఏ పూటకు వచ్చినా సరే, ఎంతో అంత ప్రసాదం ఇచ్చి వాళ్ళు సుతృప్తిగా పంపించడం మా ఆనవాయితీ. సో మీరు ఎప్పుడైనా వచ్చినా సరే, మీరు ఆదివారం ప్రత్యేకంగా వస్తే స్వామివారికి అభిషేకాలు, అలంకారం జరిగి నిత్య పూజలు అయిన తర్వాత అందరికి విశేషంగా భోజనాలు, అన్నదానాలు జరుగుతాయండి. శంకరాజ నమ శివాజ శివత రాజజ. ఈరోజు కార్తీక పౌర్ణమి, ఇంతే కాకుండా సోమవారం నాడు కార్తీక పౌర్ణమి రావడం చాలా విశేషం. ఈ వేద టెంపుల్లో సుమారుగా పొద్దున్న నుంచి ఇప్పటి వరకు 2500 నుంచి 3000 దాకా భక్తులు వచ్చారు, స్వామిని సందర్శించుకున్నారు. 345 మంది గ్రూప్ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకున్నారు సామూహికంగా, అందరూ కూడాను భక్తియుతంగా. వారందరికీ కూడాను స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని స్వామిని వేడుకుంటూ శుభం భూయాత్.